వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలంటూ కొద్దిమంది జర్నలిస్టులు ఇక్కడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం బీజేఎఫ్లో పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయని దానిపై నిగ్గుతేల్చేందుకు ఏర్పాటు చేసినటువంటి కమిటీలు సైతం ఏ విధమైన నివేదికలను బహిర్గతం చేయకపోగా పూర్తిగా అవకతవకల మధ్యనే ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియను చేపట్టారని, దీన్ని తక్షణమే నిలుపుదల చేయాలని కలెక్టర్కు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు బీజేఎఫ్ ఎన్నికలకు సంబంధించి వారికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. 20 సంవత్సరాల నుంచి నేను బీజేఎఫ్లో మెంబర్గా ఉంటున్నాను. అప్పటి నుంచి బీజేఎఫ్ ఎలక్షన్స్ చూస్తున్నాను, బీజేఎఫ్ పనితీరు కూడా చూస్తున్నాను. అందులో భాగంగా 2012లో చివరి ఎలక్షన్స్ జరిగాయి. దాదాపు 11 సంవత్సరాలు ఇప్పటి వరకు ఎలక్షన్ జరగలేదు. అందులో భాగంగా ఏదైతే 2012 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న అవకతవకల మీద అందరూ జర్నలిస్టులు అందరూ ఏకతాటిపైకి వచ్చి స్పందించి ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో భాగంగా కలెక్టర్ గారు స్పందించి ఒక 5 మంది అధికారులతో ఒక ఉన్నత కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా మాకు న్యాయం చేస్తుందని అందరు జర్నలిస్టులు ఉంటే అసలు మనం ఏదైతే కోరుకున్నామో దాని మీద అవకతవకల మీద కేసులు పెట్టాలి, వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టాలని ఒకటి, రెండోది ఏదైతే సభ్యత్వం అనాదరే సభ్యత్వం తొలగించాలని ప్రధాన డిమాండ్లతో మనం ఫైట్ చేయడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు లిస్టు చూస్తే అనర్హులు అందులోనే అలాగే ఉన్నారు. అర్హులైన జర్నలిస్టులు దాదాపు 10 సంవత్సరాల నుంచి వైజాగ్లో పనిచేస్తూ వివిధ పత్రికలు వివిధ ఛానళ్ళు పనిచేస్తున్న అందరికీ దాదాపు తీస్తారు. అక్కడేషన్ సున్నా లేవు, అక్కడేషన్ లేని వాళ్ళు కూడా ఈరోజు మెంబర్షిప్ ఉంది. అది అందరు మిత్రులందరూ స్పందించి దానిపై లిస్టు కూడా వాళ్ళకి కలెక్టర్ గారికి ఇవ్వడం అయింది. అయినా సరే ఆ ఫైన్ మ్యాన్ కమిటీకి కలెక్టర్ గారు ఎటువంటి స్పందన చేయకుండా ఫైన్ మ్యాన్ కమిటీని ఇమీడియట్ దీన్ని స్పందించి ఆపించమని చెప్పకుండా ఎలక్షన్ జరిపిస్తున్నారు. దానిపై వైజాగ్ జర్నలిస్టులు అందరూ యూనియన్లకు అతీతంగా అన్ని దేనికి అందరూ కలిసికట్టుగా ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా యాక్చువల్గా నేను నెంబర్ని నాకు నెంబర్ ఉంది, అది 422 నెంబర్. అయినా సరే నేను వీళ్ళతో సానుభూతి తెలపడానికి వచ్చాను. రెండోది ఇప్పుడు ఏదైతే పోటీ చేస్తున్నారో కొంతమంది అంత గతంలో ఉద్యమం చేసిన వాళ్ళే, ఆ ఉద్యమం చేసిన వాళ్ళకి తెలిసి వీళ్ళందరూ జర్నలిస్టులు లేదని వీళ్ళు అక్కడ శపథాలు కూడా చేసి ఇదే సందర్భం ఇక్కడే ఏరియాలో శపథాలు కూడా చేశారు. మీకు మెంబర్షిప్ రాకపోతే మీ ఎవరు పోటీ చేయము, ఎలక్షన్ జరగదని. ఆ శపథాలు ఏమయ్యా తెలియదు, ఎటు జరుగుతుందో తెలియదు. ఇప్పుడు అందరూ కలిపి పోటీకి దిగారు, ఒక్కరు కూడా అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు రాలేదు. మీ అందరం ఇప్పుడు ఈ ప్రధాన డిమాండ్ మాది ఏదంటే ఏదైతే ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తాడో వాడు అక్కడ పోటీ చేయకుండా రావాల్సిందే. ఎవరైనా దయచేసి కలెక్టర్ గారు దీనిపై స్పందించి ఇమీడియట్ ఎలక్షన్స్ ఆపి అనర్హులు తొలగించి అర్హులకి మెంబర్షిప్ ఇవ్వాలని ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్ కూడా ఇప్పుడు తాగదు. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మాది రోజు ఉద్యమం ఉంటుంది. అవసరమైతే ప్రెస్ క్లబ్ను స్వాధీనం చేసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్తుంది సందర్భంగా. మీరు చెప్పండి, అంటే అనర్హులైన జర్నలిస్టులు అనే కంటే కూడా నకిలీ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు, ఇటువంటి వారితోటి ఈ ఎన్నికలు జరపడం వలన బీజేఎఫ్ ఖ్యాతి కూడా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది, దీని మీద మీరేం చెప్తారు? 1987 ఈ బీజేఎఫ్ అనే సంస్థ స్థాపించబడింది. ఆనాటి నుంచి ఎంతోమంది జర్నలిస్టులు ఈ బీజేఎఫ్ సంస్థను ప్రతిష్టలను పెంపొందించే దిశగా అడుగులు వేసి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించగా సభ్యుల సంక్షేమం కోసం పోరాడాడు. ఆ దిశగా ఈ 2012 నుంచి ఈ 2023 వరకు ఎన్నికలు జరగలేదు. అసలు బీజేపీలో జరిగిన అవతారాలన్నీ కూడా ముందు బహిర్గతం చేసిన తర్వాత మీరు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ఒక నినాదంతో కలెక్టర్ గారు కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దానికి సామరస్యంగా స్పందించి ఈ ముందు ఈ ఎన్నికల ప్రక్రియ కన్నా అసలు లోటుపాట్లు కానీ ఎన్నికల్లో ఇది గతంలో జరిగినట్టు అవతారాలు కానీ జరిగిన సందర్భాలన్నీ కూడా బయట తేల్చండి, తేల్చిన తర్వాత ఎన్నికలకు వెళ్దామని చెప్పి ఆ ఫైమెన్ కమిటీ కూడా చెప్పడం జరిగింది. అయితే రాను సభ్యత్వం విస్తారిస్తారని సరికి సడన్గా 7 ఆగస్టు నుంచి 750 మంది ఒక స్క్రూటిని చేసి ఒక లిస్ట్ని బీజేఎఫ్ గోడలకు అందించారు. ఆ 750 మంది కూడా అందులో కూడా నకిలీ జర్నలిస్టులు ఉన్నారు. ఆ నకిలీ జర్నలిస్టు లిస్ట్ ఏదైతే ఉందో మా దగ్గర ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. అనర్హులైన సభ్యత్వం తగ్గించి అర్హులైనటువంటి వారికి సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటాం. అంటే ప్రధానంగా బీజేఎఫ్కి సంబంధించి అనధికారికంగా ఒక కార్యవర్గం కొనసాగుతూ వచ్చింది, పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడిందని చాలామంది ఆరోపణలు చేశారు, ఫిర్యాదులు చేశారు. దాని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీలో ఏ విధమైనటువంటి నివేదిక ఇప్పటికీ బయట పెట్టకుండా ఎన్నికల నోటిఫికేషన్ వరకు వెళ్ళారు. ఇదంతా కూడా పెద్దల మధ్య జరిగినటువంటి అవగాహన, అంటే జర్నలిస్టుల్లోనే ఒక రకమైన సెటిల్మెంట్ల వాతావరణం నెలకొందనే అభిప్రాయం బలపడుతుంది. దీని మీద మీరేం చెప్తారు? దేశంలో ఎంతో ప్రతిష్ట కలిగిన జర్నలిస్ట్ ఫోరంని 1987 మా సీనియర్ జర్నలిస్టులు స్థాపించడం జరిగింది. అది ఫ్యూచర్ జర్నలిస్టుల కోసం ఉపయోగపడుతుందని, దాని మీద కొంత ఇన్వెస్ట్ చేసి లేదంటే ఫండ్స్ రూపంలోనే కొన్ని ఆస్తులు సంపాదించి వాటిని విశాఖపట్నంలో ఏర్పరచడం జరిగింది. ఆ వచ్చిన ఆదాయాన్ని జర్నలిస్ట్ అభివృద్ధి కోసం వాడతారని ఎంతో ముందు చూపుతో సీనియర్ జర్నలిస్టు స్థాపించిన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంని కొంతమంది అధికారుల కోసం వాళ్ళ యొక్క స్వలాభాల కోసం గత 11 సంవత్సరాలని గ్రహణం పట్టించారు. ఆ గ్రహణాన్ని విడిపించమని
జిల్లా అధికారులకు మేము వినతించుకున్నాం. ఆ గ్రహణంలో పట్టిన కొంతమంది నాయకులను వెంటనే తొలగించి వారిపై అవకతవకలు చేసిన వారిపై ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని అధికారులకి మేము రిపోర్ట్ ఇస్తే వాళ్ళు చేసింది ఏంటంటే అంటే 3-5 వేల కమిటీలు చేసి ఏ విధమైన రిపోర్ట్లు బయటపెట్టకుండా ఎలక్షన్ జరిపించాలని మళ్ళీ అదే నాయకులు తీసుకొచ్చి అదే జర్నలిస్టులతో అదే నకిలీ జర్నలిస్టులు తీసుకొచ్చి సభ్యత్వాలు ఏర్పరిచి వర్కింగ్ జర్నలిస్టులు అందరూ మాయనకాలు ఉన్నారు, వర్కింగ్ అకాడమిషన్ జర్నలిస్టులు అందరూ ఎక్కడున్నారు, వేలను వదిలేసి నకిలీ జర్నలిస్టులతో ఎన్నికలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. ఇది జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం మాత్రమే కాదు ప్రజాస్వామ్యానికి కూడా నకిలీ జర్నలిస్ట్ వల్ల ముప్పు కలిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే అధికారులు దీని మీద చర్య తీసుకోవాలి, ప్రభుత్వ పెద్దలు కూడా దీనికి బాగా సపోర్ట్ చేయాలి. ఇది ఇంతటితో ఆగటం జరగదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందుతాం. అంతేకాకుండా ఢిల్లీ ప్రెస్ కౌన్సిల్లో కూడా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. జర్నలిస్టులు ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించిన హక్కుల మీద పోరాటం చేసేటువంటి పరిస్థితి, కానీ ఇవాళ జర్నలిస్టులే తమ హక్కులు కోల్పోయే పరిస్థితి వచ్చిందని, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో నకిలీ జర్నలిస్టులు ఆక్రమించి పెత్తనం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీరేం చెప్తారు సార్? ఇప్పటికే మీరు చూస్తున్నారు ఎన్నో నెలలు బట్టి ఈ ఉద్యమం నడుస్తుంది. మనం ఈరోజు మన ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లే విధంగా మేము ముందు తీసుకెళ్తా ఉంటే అధికారులు అనర్హులకి ఓటకు కల్పించి వాళ్ళ ద్వారా ఎలక్షన్కి వెళ్ళడం ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్టే అర్థమవుతుంది. ఇప్పటికైనా 5-man కమిటీ కానీ 3-man కమిటీ కానీ ఇచ్చిన నివేదికను ఎందుకు బహిష్కరణ చేయట్లేదు? ఎందుకు వాళ్ళు సహకరిస్తున్నారు? ఎక్కడైనా ఒక అవినీతి జరిగినప్పుడు ఆ సంస్థలో ఉన్న వాళ్ళని తొలగించవలసిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ వాళ్ళతోనే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం ఇది చాలా చట్టవిరుద్ధం. ఇక్కడ వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ అన్యాయం చేస్తూ నకిలీ జర్నలిస్టులని వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం వాళ్ళతో వాళ్ళు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. 100% వర్కింగ్ జర్నలిస్ట్కి అన్యాయం జరుగుతుంది. వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరు లేకుండా ఎలక్షన్కి వెళ్ళడం ఇది చట్టవిరుద్ధ అన్యాయం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. తక్షణమే ఈ ఎలక్షన్ ఆపాలి. ఈ ఎలక్షన్ రద్దు చేసి వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా నిజమైన వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా ఈ సభ్యత్వం ఇచ్చిన తర్వాత ఒక సర్వసభ సమావేశం పెట్టి అప్పుడు ఫైనల్ చేసి ఎలక్షన్కి వెళ్ళే బాధ్యత కలెక్టరే తీసుకోవాలి. ఇది ముఖ్యంగా విజయఫ్ ప్రక్షాళన దిశగా ఖచ్చితంగా కలెక్టర్ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. విజయఫ్ ఎన్నికల నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయడంతో పాటు నకిలీ జర్నలిస్టులను తొలగించాలని, అర్హులైన జర్నలిస్టులను మాత్రమే సభ్యులుగా చేర్చి విజయఫ్కు ఎన్నికలు నిర్వహించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. అధికారులపై